హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. ఈరోజు ఒక వినూత్న రీతిలో ఒక ప్రయోగం చేయడానికి, దానికి కావాల్సిన ఐటమ్స్ తెచ్చుకోవడానికి నేను మా వారు బండి మీద అలా వెళ్తున్నాం బయటికి. ఇది మా సొసైటీ లోపల స్నాక్ కార్నరు, జనాలందరూ బయటే ఉన్నారండి. 2 డేస్ నుంచి అయితే చాలా ఒక్కదిస్తుందన్నమాట. ఇంట్లోనూ గాలి లేదు, బయట కూడా పెద్దగా గాలేం లేదు, అంతా ఏసీ వేసుకొని ఉండాల్సి వస్తుంది. ఈ ఎండలకి చల్లగా ఏమైనా తీసుకొని వెళ్తే పిల్లలు మధ్యాహ్నాలు తాగుతారని చెప్పేసి ఒక పుచ్చకాయ తీసుకున్నాను. ఇంకా మామిడి పళ్ళు తీసుకొని ఇంటికి బయలుదేరి వెళ్ళాము. పుచ్చకాయని ఈ టైప్లో బీభత్సం చేసుకోవడానికి మొత్తం రెడీ చేసుకున్నాం. ఆ షార్ట్ని ఇప్పుడు తీస్తున్నాను. సరే చూడండి, ఇప్పుడు దానికోసం 4 కిలోల పుచ్చకాయ దొరికింది. ఇంతకన్నా పెద్దది ట్రై చేశాను, దొరకలేదన్నమాట. ఇది ఒకటి. వీటి కోసం ఆయుధాలు, ట్యాప్ తెచ్చుకున్నాను, స్టాండ్ తెచ్చాను, చాకు, దీంట్లో దేంతో తీయాలో తెలియక ఆయుధాలు మొత్తం తీసుకొని వచ్చాను. ఇప్పుడు స్టార్ట్ చేస్తాము. ముందుగా పుచ్చకాయని కడిగి తొడి చేసేసుకొని మరీ సగానికి కాకుండా పైన ఒక చిన్న ముక్క కట్ చేసి పెట్టుకున్నాము. అది ఓన్లీ మనకి మూతలాగే ఉపయోగపడుతుంది. ఇప్పుడు పూర్తిగా చంద్రముఖిలాగా మారిపోయి లోపల ఉన్న గుజ్జుని కసకసకస పొడిచి పారేసేసుకొని చక్కగా ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసి పెట్టుకోవాలి. దీంట్లో ఐస్ క్యూబ్స్, నా టప్పర్ వేర్ మీద. వా, ఉన్న టప్పర్ వేర్ పని చేస్తుంది బాగా. సూపర్ సూపర్. ట్యాప్ సూపర్గా ఫిక్స్ అయింది, లీక్ అవ్వకుండా. పెప్సీ వేసాము, స్ప్రైట్ స్ప్రైట్. తర్వాత గుజ్జు బాదం. చెప్పండి. దీంట్లో పుచ్చకాయ, స్ప్రైట్, స్ప్రైట్ ఫ్లేవర్ తెలుస్తుందా? ప్రోగ్రామ్ సక్సెస్. మాక్టైల్ ఫ్లేవర్ వచ్చింది, చాలా బాగుంది. స్ప్రైట్ వేసేసరికి అడిషనల్ టేస్ట్ వచ్చింది. అదండి ఈరోజు వ్లాగ్. హాట్ హాట్ సమ్మర్లో కూల్ కూల్గా వాటర్ మెలన్ జ్యూస్ మేము మా ఫ్యామిలీ మెంబర్స్తో ఎంజాయ్ చేశాము. మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్తో ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.